జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు చేసింది శూన్యమని కేంద్ర మాజీ మంత్రి మోహన్ విమర్శించారు రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని నిరుద్యోగం పెరిగిపోయిందని మండిపడ్డారు రెండు సామాజిక వర్గాలు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు ఏపీలో ఫ్యాన్ సైకిల్ పరిస్థితి చూసి జనం నవ్వుతున్నారన్నారు జగన్ మళ్ళీ అధికారంలోకి రారు రాలేరు ఆయన పని అయిపోయిందని అన్నారు ఏపీలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చింత మోహన్ ఆశాభావం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు నూట ఇరవై స్థానాలకు తక్కువ కాకుండా కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవిలా అయోమయంలో పడిపోయారని చింత మోహన్ అన్నారు చిరంజీవికి రాజకీయం తెలీదు అసలు రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డికి బదులు చిరంజీవి ముఖ్యమంత్రి వారు అయితే రాజకీయ అనుభవం లేక ముఖ్యమంత్రి కాలేదు నాకు చిరంజీవి మంచి మిత్రుడు అని తెలిపారు పార్టీ వీడిన వారిని వెనక్కి పిలవనని ఆయన స్పష్టం చేశారు బీజేపీ పాలనలో దేశ పరిస్థితులు బాగోలేవని పేదలు పేదలుగానే ఉంటున్నారని అన్నారు పార్లమెంటు భవనాన్ని మార్చాల్సిన అవసరం లేకపోయినా మారుస్తున్నారని విమర్శించారు రాష్ట్రపతి చేయాల్సిన ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ చేస్తున్నారని అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి